దర్శకుడిగా నటుడు ఉత్తేజ్ భార్య పద్మ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు హాస్పిటల్కి వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే ఈ సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్లో ఉత్తేజ్ భార్య పద్మ గారి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మురళీ మోహన్, రాజశేఖర్, మెగా బ్రదర్ నాగబాబులతో పాటు ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటీ నటులు ఉత్తేజ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోస్లో ఉత్తేజ్ ఏడుస్తూ ఉండటంతో బీ స్ట్రాంగ్ ఉత్తేజ్ గారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పద్మ గారి సంస్మరణ సభకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని ఈ వీడియోలో చూసేయండి. ఉత్తేజ్ కుటుంబం, నా కుటుంబం, నా మనిషి నిష్క్రమించడుగా నేను ఫీల్ అవుతున్నాను. ఏ బంధమైనా సరే రెండు తట్టుకోగలమండి, కాలం ఆ నొప్పిని మరిపించేలా చేస్తుంది. అన్న తమ్ములు కానీ, తండ్రి కొడుకులు కానీ, లేదా తల్లి కూతుళ్ళు కానీ, అన్న చెల్లెలు కానీ, ఏ బంధమైనా సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మర్చిపోతాం. కానీ మర్చిపోలేనిది జీవితాంతం వెలితిగా ఉండేది భార్యాభర్తల బంధం. సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళది. అది ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయే ఇది రిలేషన్షిప్. అది ఒకళ్ళు లేకపోతే ఇంకోటి ఉండలేమనుకునేది. మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ బిడ్డలు వాళ్ళకుంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. కానీ ఈ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకళ్ళు లేకపోతే మరొక జీవితం అగమ్య గోచరం, శూన్యం అనే భావం కలిగేది, ఎలా బతుకు వెళ్ళదీయాలని అనిపించేది కేవలం భార్యాభర్తల మధ్య. నేను అది ఎవరూ తీర్చలేని లోటు, అది జీవితాంతం మిగిలిపోయే లోటు, మాయం, ఇంకా గాయంగా మానని గాయం అది. అది కేవలం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యంతో బిడ్డను చూసుకున్నాం, తను అన్ని రకాలుగాను కుదురపడాలని ధైర్యం తెచ్చుకోవాలని. ఈరోజు కూడా మనిషి విలువలు ఆడిపోతారంటే అబ్బా ఎంత డెలికేట్ మనిషి, ఎంత బాధ అనిపిస్తున్నాడు అనేది మనం మాటలు చెప్పలేము. సో భగవంతుడికి మానసిక స్థైర్యం ఇవ్వాలి ఉత్తేజ్, బిడ్డల అభివృద్ధి దృష్టిలో పెట్టుకో. ఉత్తేజ్ ఏడుస్తూ అంటున్నాడు, అక్క మాకు బ్యాంక్ అకౌంట్ కూడా తెలియదు అక్క, డబ్బులు ఎలా డ్రా చేయాలో కూడా తెలియదు అక్క అంటున్నాడు. అంటే ఆ పిల్లోడిని, ఒక చంటి పిల్లోడిని చూసినట్టు చూసుకుంటూ తను ఒక్కడే బతకలేడు అని తనకి ఎందుకు అనిపించిందో, ఇంతమంది సైన్యాన్ని ఝాన్సీ అన్నట్టు ఇంతమంది సైన్యాన్ని చేసి నీకు ఇచ్చిపోయింది. సో నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడివే, కానీ పద్మ నాకు చాలా కోపంగా ఉంది, నువ్వు చనిపోయిన రోజును కూడా నేను తిడుతూనే ఉన్నాను. సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు పద్మ, కష్టం అంతా నువ్వు వెళ్తీసుకున్నావు. అది అక్కడ నేను ఇష్టం పెట్టుకున్నాను, నాకు డబ్బులు కావాలి, నీ చేయి చాలా మంచిది, నాకు నీ చేతితో మనీ ప్లాంట్ కొని నాకు పెట్టక్క, నీ చేతితో నువ్వు వచ్చి కొని పెట్టక్క అంటే నేను కొని తీసుకెళ్ళి ఇంట్లోని షాప్లోని పెట్టా. మన పద్మ ఎదుర్కొంటున్నప్పుడు ఏడ్చుకుంటు, అక్క నువ్వు ఇచ్చావు ఇంత పెద్ద ఇల్లు కట్టానక్క, పద్మ లేదక్క అని ఏడుస్తూ చెప్తుంటే కడుపు తగ్గిపోయింది. పద్మ చాలా బొత్తుగా, హుందాగా, ఒక ఏడుపులాగా, అంటే ఒక గజేశ్వరుడు అలా వస్తుంటే తను అమ్మ బాగున్నారా అనిపించినట్టు ఆ అందమైన నవ్వు, ఆ పెద్ద పొట్టు, ఒక అమ్మోరు తల్లి బా ఎంత అందంగా ఉండదు, చనిపోయిన రోజున తను చూడలేకపోయి వస్తుంది. నాకు ఉత్తేజ్ అసలు ఎవ్వరికి చెప్పలేదు. పద్మ అందంట నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి ఈ క్యాన్సర్ని నేను చేయించి బయటకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను, అందరికీ చెప్తాను, మీరెవరూ భయపడకండి, క్యాన్సర్ వచ్చినా మనం బతకొచ్చు అని చెప్పి తను ఒక ఉదాహరణగా ఉండాలనుకుందంట. సో మహాతల్లి నాకు ఇప్పటికీ నువ్వు అంటే కోపమే, నిజంగా కోపమే. సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు, ఒక్కటే కూర్చుని ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా కూడా ఉద్దేశించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, మీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పద్మ. ఉత్తేజ్ నువ్వు అస్సలు చాలా ధైర్యంగా ఉండాలి ప్లీజ్. అంటే దూరం నుంచి చూసిన నేనేం తేడుస్తున్నానంటే, సో దగ్గర ఉన్న నువ్వేమైపోతావు నాకు అర్థం కావట్లేదు, కానీ ఝాన్సీ అందరూ ఉన్నాను నీతో పాటు, మేమందరూ ఉన్నాం ప్లీజ్, ధైర్యంగా ఉండదన్న ప్లీజ్.